वेलकम टू अवर चैनल जुलाई 18వ तेदीन एंतो विशिष्टमैनटुवंटि शनि त्रयोदशि शनिवारमु त्रयोदशि तिथि वस्ते दानिनि शनि त्रयोदशि अनि अंटारु एंतो विशिष्टमैनटुवंटि योक्क शनि त्रयोदशि रोजुन शनीश्वरुनिकि शांति पूजलु चेसुकुन्नट्लयिते ఉన్నటువంటి జాతక దోషాలు శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క శని త్రయోదశి ఎంతో మహిమగలది. ఇది విశిష్టమైనటువంటి ఈ యొక్క శని త్రయోదశి రోజున ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క పనిని చేసిన వారికి జీవితంలో అసలు కష్టం అనేదే ఉండదు. ఈ రోజున కుక్కలకు ఇప్పుడు చెప్పిన వాటిని ఆహారంగా తినిపించినట్లయితే మనము జీవితంలో ఎన్నో మంచి ఫలితాలను పొందుతాము. అలాగే జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి కూడా చేరుకుంటాము. మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున ముఖ్యంగా శనీశ్వరునికి పూజ అభిషేకాలు, మనం అందించేటటువంటి పుష్పాలు, మనం సమర్పించేటటువంటి ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకమైంది. మిగతా రోజులలో కన్నా కూడా శనీశ్వరుడు పుట్టినటువంటి యొక్క శని త్రయోదశి రోజున మనం చేసేటటువంటి పూజ రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. శనిత్ర దేవుడు నవగ్రహాలలో ఒకటైనటువంటి శని గ్రహానికి అధిపతి. మన యొక్క భవిష్యత్తును రూపొందించడంలో, మన జీవితానికి మార్గ నిర్దేశనం చేయడంలో, అలాగే మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి మనల్ని శక్తివంతులుగా చేయడం, నలుగురిలో ఆదర్శవంతులుగా చేసేటటువంటి క్రమంలో శనీశ్వరుడు మనకు అండగా ఉంటాడు. కనుక శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి అభిషేకాలు చేసుకోవటం, శాంతి పూజలు చేయించుకోవటం కూడా చాలా మంచిది. శని ప్రభావాన్ని పోగొట్టుకోవటానికి, తగ్గించుకోవడానికి కూడా చాలా ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఎంతో విశిష్టమైనటువంటి ఈ యొక్క రోజున కుక్కలకు ఇప్పుడు చెప్పిన వాటిని ఆహారంగా తినిపించినట్లయితే జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలను పొందుతాం. జీవితంలో ఉత్తమంగా ఎదుగుతాము. మనకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తీరిపోతాయి. ఈ రోజున ముఖ్యంగా నలుపు రంగు కుక్కలకు కాదు, ఇంకా ఏమైనా కుక్కలకు కాని ఈ యొక్క శని త్రయోదశి సాయంత్రం వేళలో చీకటి సమయంలో ఎంతో విశిష్టమైనటువంటి యొక్క రోజున గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెలను ఆవు నుండితో మాత్రమే కాల్చి చేసినటువంటి రొట్టెలను ఆహారంగా తినిపించండి. ఈ విధంగా చేసినటువంటి రొట్టెలను కుక్కలకు ఆహారంగా తినిపించినట్లయితే మీకున్నటువంటి గ్రహ దోష, గ్రహ పీడలు అన్ని కూడా తొలగిపోయి జీవితంలో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. కాబట్టి మీరు ఈ యొక్క రోజును వదులుకోకుండా ఈ విధంగా కుక్కకు తినిపించండి. మీకు అన్ని కూడా మంచి ప్రయోజనాలే కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.